దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 66వ కీర్తన 19వ చరణము. దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడు మన ప్రార్థనలన్నిటినీ ఆలకించువాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయనతో మనము చేసుకునిన మనవులన్నిటినీ ఆయన నిశ్చయంగా అంగీకరించి మన విజ్ఞాపన ధ్వనులను ఆలకించి మనము కోరినట్లుగా ఆయన మన జీవితాలలో కార్యములను సఫలపరుస్తారు. ఆయన ఎదుట మనము చేసిన ప్రార్థనలను ఆయన ఎన్నడూ త్రోసివేయరు. మన యొద్ద నుండి ఆయన కృపను తొలగించరు. మన ప్రార్థనలను ఆయన ఎన్నడూ నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు. మరి ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవా నిశ్చయంగా మనందరి పక్షమునందుండి మనము ప్రార్థిస్తున్న మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన ఆలకించి అంగీకరించి మనము కోరినట్లుగా ఆయన మనకు జవాబును దయచేయాలంటే మనము ఎలాగున ప్రార్థించాలి? మొదటిగా ప్రార్థించే మనలో పరిశుద్ధత లేకపోతే ఆయన మన ప్రార్థనలను ఆలకించరండి. మన హృదయములలో మనము పాపమును లక్ష్యముంచిన ఎడల దేవుడు మన మనవిని వినకపోవును గదా. మనము చేతులు చాపునప్పుడు ఆయన మన చేతులను చూడక తన కన్నులు కప్పుకున్నారటండి. మనము బహుగా ప్రార్థన చేసినను ఆయన మన ప్రార్థనను వినకుండా తన చెవులను మూసుకున్నారటండి. ఎందుకంటారా, మన పాపములే మనకి మన దేవునికి అడ్డుగా నిలిచి ఉన్నాయి. మరి ఈరోజు నుంచైనా క్రీస్తేసు ప్రభువు వారు మన కొరకు చిందించిన ఆయన అమూల్యమైన రక్తము చేత మన పాప దోష అతిక్రమ క్రియలను విడిపించబడిన వారమై శుద్ధి చేయబడిన వారమై అట్టి శుద్ధ హృదయముతో మనము ప్రార్థన చేస్తే నిశ్చయంగా మన దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తారు. ఇక రెండవదిగా, ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి ఆయన యొద్దకు రావాలి. ఒకవేళ గతించిన కాలములో ఆయనకు దూరం అయిపోయి భక్తి క్రియలను చేయలేక ప్రార్థనా జీవితములో వెనకబడిపోయామేమో. అందుకని అంటాడు ఇప్పుడైనా అని. అంటే ఇంతకాలము ఎలాగూ మనము భక్తిని చేయలేకపోయాం, ఇంతకాలము ఎలాగూ దేవుని ప్రార్థనల ద్వారా అడగలేకపోయాం. కనీసం ఇప్పటి నుంచైనా ఈ వాగ్దానమును విన్న మరుక్షణము నుంచైనా మనము ఆయన ఎదుట మొకాళ్ళు ఊనుచు కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఉపవాసముండి ఆయనతో ప్రార్థన చేయగా అట్టి ప్రార్థనలను ఆయన నిశ్చయంగా అంగీకరిస్తారు. ఈ రోజున ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాము, ఎన్నో వ్యాధుల చేత బాధించబడుచున్నాము, ఎన్నో ఇబ్బందుల చేత నలిగిపోతూ ఉన్నాము. ఇప్పుడైనా మనము దేవుని ఎదుట మోకాళ్ళు పెట్టి కన్నీరు పెడుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా ఆయన ఎదుట మనం ప్రార్థన చేయగలిగితే మన ఉపవాస ప్రార్థనను బట్టి ఆయన నిశ్చయంగా మన ప్రార్థనలన్నిటినీ అంగీకరించి మనకున్న దీనస్థితిలో నుండి ఆయన మనలను విడిపిస్తారు. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. నిశ్చయంగా మీరు మా మనవులన్నిటినీ అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు.
మీ వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.